బీజేపీ హైకమాండ్ ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి టార్గెట్గా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాలు మొదలు పెట్టిందా అమరావతి టార్గెట్గా అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీని కూడా టార్గెట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్తున్నారు ఎందుకంటే తాజాగా పురంధేశ్వరి గారికి ఒక జాతీయ హోదాతో కూడిన ఒక పెద్ద పదవి కట్టబెట్టడం అంటే ఎవరు ఊహించలేదు అంటే చాలా దాదాపు ఒక ఆరేళ్ళ తర్వాత ఒక కీలక పదవి దక్కింది పురంధేశ్వర్ గారికి అది కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ఎందుకంటే ఆమె సీనియర్ ఎన్టీఆర్ గారి కుమార్తె అలాగే గతంలో హోంమంత్రి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు కొన్ని కీలక పద పదవులు అనుభవించారు కాకపోతే అక్కడి నుంచే ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో తర్వాత కీలక పదవులకు దూరమైన నేపథ్యం సో దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ పిలిచి ఆమెకు ఒక పెద్ద పదవి కట్టబెట్టింది అంటే అసలు కారణం ఏంటి అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకంటే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అది కూడా మొన్నటి వరకు రామ్మాధవ్ గారు ఉన్నారు ఆ పదవిలో ఆయన్ను తప్పించి ఇప్పుడు పురంధేశ్వరి గారిని హఠాత్తుగా ఎందుకు తెర మీదకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ అనేది నిజంగా ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఎందుకంటే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఆమె పోటీ చేశారు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు అయితే రెండు వేల తొమ్మిదిలో మాత్రం అదే విశాఖ లోక్సభ సీట్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచారు అప్పట్లో క్యాబినెట్లో ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది సో ప్రస్తుతం మళ్ళీ బీజేపీ ఎందుకు ఇంత పెద్ద పదవి కట్టబెట్టింది అనే దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైసీపీని ఢీకొట్టాలంటే కీలక నేతల అవసరమనే ఉద్దేశంతో మళ్ళీ పురంధేశ్వర్ గారిని తెర మీదకి తీసుకొచ్చారా అనేది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపై పట్టును సాధించేందుకే ఈమెను బీజేపీ ఒక ఉన్నత పదవిలో కూర్చోబెట్టిందా ఎందుకంటే ప్రస్తుతం విశాఖ మీదే ఫోకస్ చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా ఎప్పుడైతే పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడ ఒక ఫోకస్ అయితే చేశారు ఉత్తరాంధ్ర మీద ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం అలాగే మొదటి నుంచి చెప్తున్నారు కర్నూలులో ఖచ్చితంగా న్యాయ రాజధాని ఉండాలి హైకోర్టు ఏర్పాటు న్యాయ న్యాయ రాజధాని అనే కూడా కాదు హైకోర్టు అయితే కర్నూలులో ఉండాలి అనేది అదే టైంలో వీళ్ళ స్టాండ్ ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి అనేది ఇక్కడ బీజేపీ నేతలతో వినిపించే ప్రయత్నం చేస్తూ అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడానికే వైసీపీని లక్ష్యంగా చేసుకునే ఈ రాజకీయాలు మొదలు పెట్టిందా భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ అందులో భాగంగానే పురంధేశ్వర్ గారికి ఈ పదవి కట్టబెట్టారా అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్